సకల శుభాలకు నిలయం శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చంద్రమాన ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ సమయంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శివారాధనకు ఎంతో విశిష్టత దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు కూడా విశిష్టమైనది. ముఖ్యంగా భగవద్ ఆరాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. అలా చేసిన వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ దేహమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి చెబుతూ సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. శ్రవణ మాసం విశిష్టతలు శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. కృష్ణ పాఠ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి పండుగలు ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు,
వ్రతాలు నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. సర్వేజన సుఖినో భవంతు.